ना सारी डिटेल्स चपलेर कदा सारी वच्चेसी जॉर्जेट सारी अंडी नेनु ऑलरेडी सारीस तो वीडियो बट एंटे दांट्लो बॉर्डर वच्चेसी सारीस की इक्कड टेंपल बॉर्डर वच्चिंदी बॉर्डर वच्चेसी टेंपल बॉर्डर नेनु रेड कलर सारी वेसुकोनी डिजाइन चेशानन्नमाट सारी वीडियो चेशानु रे वीडियो चेशानन्नमाट चाला 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 बागा रेस्पॉन्ड अय्यारु थैंक यू सो मच अंडी अदे सारीस लोने कोंचेम डिफरेंट गा प्रेजेंट इप्पुडु अंटे कोंचेम ट्रेंडी गा ट्रेडिशनल लुक रावाली అన్నట్లుగా ఇలాగ బోర్డర్ టైప్ తీసుకున్నానన్నమాట ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఫుల్ స్టాక్ వచ్చిందండి బట్ వీడియో అయితే ఇంకా చేయలేదు చేసిన తర్వాత ఫార్వర్డ్ చేస్తాను ఇలాగ బోర్డర్ వస్తుంది దీనికి మ్యాచింగ్ గా ఈ బ్లౌజ్ వేసాను బట్ బ్లౌజ్ అయితే పక్క మ్యాచింగ్ ఏం కాదు కొంచెం వేరియేషన్ ఉంది సో కానీ బాగుంది అని చెప్పి ఇలా వేసుకున్నానన్నమాట ఇది వచ్చేసి రెడ్ లో కొంచెం డిఫరెంట్ కలర్ బోర్డర్ వచ్చేసి బట్ బ్లౌజ్ అయితే ఇలా పేర్ అప్ చేశాను ఇదైనా చాలా బాగా సూట్ అయింది కదా చాలా బాగుంది కదా ఫ్లేరీ హ్యాండ్స్ తోటి ఇలాగా అందుకని ఇలా పేర్ అప్ చేశానన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను రొటీన్ గా ఫ్యాబ్రిక్స్ అన్ని చూపిస్తా అలా ఏం లేదండి ఈ రోజు నేను డిజైన్ చేసిన మరి కొన్ని మోడల్స్ చూపిద్దాము అనుకుంటున్నాను యాక్చువల్ గా అయితే ఇన్ని 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 మోడల్స్ అయితే డిజైన్ చేస్తున్నాము బట్ మీతో షేర్ చేసుకోవడానికి అయితే కుదరట్లేదండి ఇన్ టైం ఇవ్వాలి కదా సో అలా అలా డిజైన్ చేయటం అలా కొరియర్ చేయటం సరిపోతుంది అలానే చాలా మంది అడుగుతున్నారు ప్లీజ్ మేడం కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి అని ఐ విల్ ట్రై అండి ట్రై చేస్తున్నాను బట్ నాకైతే కుదరట్లేదు ఎందుకంటే कटिंग वाइज नैने सो प्रॉब्लम कटिंग वीडियो शेयर चेयलू स्टिचिंग वीडियो अंत ना हेल्पर्स अंदर की तेस हेल्पर्स तो जो इकड़ा वर्क सो वाल दी वाल चूसकोमू का लेदे वाले ने दर चूसकना चाल स्ट्रगल ऐवन ब्लौज स्टिचे इला डिफरेंट पैटर्न मोडल्स एवं स्टिचे मिनिमम टू थ्री अवर्स पड़ती ब्लौज को सो ई ब्लौजल स्टिचिंग से ఇలా అంటే ఏమవుతుందంటే అంత టైం అసలు క్యామ్ తీసుకోవాలన్నా మళ్ళీ మళ్ళీ నేను ఎడిటింగ్ చేయాలన్నా నాకు కూడా చాలా టైం పడుతుందండి అందువల్ల నేనైతే షేర్ చేయలేకపోతున్నాను సారీ 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 ఫర్ దట్ బట్ సారీ పిన్ వీడియో అయితే చాలా మంది అడుగుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ పిన్ అయితే పెడుతున్నారు కదా సో అవైతే షేర్ చేయండి ప్లీజ్ మామ్ అని అవైతే షేర్ చేయడానికి ట్రై చేస్తాను అదేంటంటే నా ఓన్ కదా సో నేను చేయగలను స్టిచ్చింగ్ ఏంటంటే ఇక్కడే చేస్తారు అంత లేడీసేనండి అంత లేడీసే మేమంతా ఒక బ్యాటలియన్ అన్నమాట సో మేమంతా కలిసి అయితే చేస్తున్నాము బట్ వాళ్ళ ఏంటంటే పాస్ లో పెట్టాలి కానీ లేదంటే దీనికి వీడియో అంతా కంటిన్యూ అవుతుంది కదా మొత్తం అంతా అలానే తీయడం తోటి ప్రాబ్లం అవుతుంది దట్ వీడియో షూట్ చేస్తూ అది కన్వీనియెంట్ గా కనిపిస్తూ వాళ్ళు స్టిచ్చింగ్ చేయాలి అన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కుదరట్లేదు అన్నమాట దానికి మళ్ళీ స్పెసిఫిక్ గా ఒకరు ఉండాల్సి వస్తుంది నాకైతే అంత టైం అయితే ఉండట్లేదండి సో సారీ ఫర్ దట్ దానికైతే సారీ అండి నేను స్టిచ్చింగ్ వీడియోస్ అంటే నాకు కొంచెం కష్టం కట్టింగ్ అంటే ఐ విల్ ట్రై కట్టింగ్ అయితే కంపల్సరీ ట్రై చేయడానికి అయితే చూస్తాను స్టిచ్చింగ్ అయితే సారీ అండి చేయలేకపోతున్నాను ఓకే ఈ రోజు అయితే నేను కొన్ని డిజైనర్ ఫ్యాబ్రిక్స్ సారీ అలవాట్లో పొరపాటు అన్నమాట ఈరోజు ఫ్యాబ్రిక్స్ చూపించేసి నాకు ఇంకా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అనే వస్తుంది కాదు కాదండి డిజైన్ చేసిన మోడల్స్ చూపిద్దాము అనుకుంటున్నాను దాంట్లో నేను మీకు ఫస్ట్ ఏంటంటే క్యాన్ క్యాన్ స్కర్ట్ చూపిస్తాను ఆల్రెడీ ఇంకొక వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను అది క్యాన్ క్యాన్ స్కర్ట్స్ వచ్చేసి ఇప్పుడైతే ఫుల్ ఆఫ్ ఫుల్ స్టిచ్ చేస్తున్నాం అన్నమాట క్యాన్ క్యాన్ స్కర్ట్స్ వచ్చేసి అన్ని చూపించాలంటే చూపించలేను కదా ఒక రోజు వీళ్ళు చూసుకొని నేను త్రీ కలర్స్ అయితే క్యాన్ క్యాన్ స్కర్ట్స్ చూపించడానికి ట్రై చేస్తాను ఈ రోజు అయితే ఈ కలర్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి స్కిన్ కలర్ మన స్కిన్ ఏదైతే ఉంటుందో అలా అన్నమాట లైక్ ఇప్పుడు ఇలా చూడండి స్కిన్ టైప్ లో కలిసిపోతుంది కదా అలా అన్నమాట స్కిన్ కలర్ లో వస్తుందన్నమాట క్యాన్ క్యాన్ స్కర్ట్ ఇది త్రీ కలర్స్ ఉంటుంది బ్లాక్ వైట్ స్కిన్ కలర్ ఆల్రెడీ నేను వైట్ మేబీ వైట్ వైట్ అయితే చూపించానండి వీడియోలో ఒక వీడియోలో చూపించాను ఇప్పుడు స్కిన్ కలర్ బ్లాక్ అన్ని స్టిచ్చింగ్ అవుతున్నాయి చెప్పాను కదా కొరియర్స్ ఎప్పటికప్పుడు చేయాల్సి ఉంటుంది లోకల్స్ కైనా సరే ఎప్పటికప్పుడు ఇన్ టైం ఇవ్వాల్సి వస్తుంది సో కుదరట్లేదు అన్నమాట ఇది స్కిన్ కలర్ క్యాన్ క్యాన్ స్కర్ట్ అండి ఇది వచ్చేసి పాప్ లైన్ క్లాత్ అన్నమాట నేను లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా సో అలా అయితే ఏం వాడట్లేదు నెంబర్ వన్ సూపర్ క్వాలిటీ పాప్ లైన్ అలా అని పాప్ లైన్ కూడా చాలా చాలా ఫైన్ క్వాలిటీ వాడుతున్నానండి
అలానే పాప్ లైన్ కూడా నేను ఏంటంటే చాలా ఫైన్ క్వాలిటీ వాడుతున్నానండి చాలా మంచి క్వాలిటీ అన్నమాట గుడ్ క్వాలిటీ తీసుకుంటున్నాను అంటే ఏదో లో క్వాలిటీ అలా ఏం తీసుకోను మీకు అందరికీ తెలిసిందే ఫ్యాబ్రిక్ వైస్ నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాను ఎలా తీసుకుంటాను అని చెప్పి ఇలా క్వాలిటీ వైస్ అయితే నెంబర్ 1 తీసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ లైఫ్ వస్తుంది అని చెప్పి ఇలా తీసుకుంటున్నాను అన్నమాట మనం లైనింగ్ కైనా స్టిచ్ చేయొచ్చు బట్ లైనింగ్ అయితే కొంచెం లైఫ్ తక్కువ వస్తుంది కదా సో అందుకని ఇలా తీసుకుంటున్నాను పాప్ లైన్ దీనికి ఏంటంటే ఇలాగ బెల్ట్ అయితే పెడుతున్నానండి అంటే అన్ని సైజు కి కూడా ఫిట్ కరెక్ట్ గా ఉండేలాగా సైజ్ అడ్జస్ట్మెంట్ కోసం కూడా ఇలా బెల్ట్ ఇలా థ్రెడ్ అయితే ఇస్తున్నాను థ్రెడ్ ఇస్తున్నాను అన్నమాట ఇలా ఉంటుంది క్యాన్కన్ స్కర్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది క్యాన్కన్ స్కర్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది అన్నమాట దీని సైడ్ పిక్ యాడ్ చేస్తాను మీకు 2 లేయర్స్ అయితే క్యాన్కన్ ఫుల్ లేయర్ తోటి వేస్తున్నానండి ఇలాగ 2 లేయర్స్ అయితే క్యాన్కన్ వేస్తున్నాం అన్నమాట దీనికి ఏంటంటే హ్యాంగ్ చేసుకోవడానికి ఒక థ్రెడ్ కూడా ఇస్తున్నాము వన్ సైడ్ వచ్చేసి ఇలా హ్యాంగ్ కోసం అండి హ్యాంగర్ కి ఇలాగ మనం టై చేసుకోవాలి అంటే అంటే ఇలా అన్నమాట సో నేను మీకు పిక్ యాడ్ చేస్తాను ఇలాగ టై చేసుకోవాలి అంటే హ్యాంగర్ కానీ ఇలాగ అంటే కబోర్డ్ లో పెట్టాలంటే చాలా పెద్దదిగా ఉంటుంది కదా సో కష్టమవుతుంది ఇలా అన్నమాట గేర్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ గేర్ అంతా కూడా ఇలా పెట్టాలి అంటే కష్టమవుతుంది కదా అందుకోసం అని చెప్పి ఇలా మీరు ఎక్కడైనా టై చేయాలి అన్న కుదిరేలాగా పెట్టానన్నమాట ఈ హుక్ కి ఎక్కడైనా టై చేద్దాము హ్యాంగర్ కానీ ఎలా అన్న అనుకున్నా ఇది టై చేయడానికి కుదిరేలాగా ఇలా పెట్టానన్నమాట ఇది అండి ఫస్ట్ వన్ అయితే క్యాన్కన్ స్కర్ట్ స్కిన్ కలర్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి బ్లౌజెస్ చూపిస్తాను బ్లాక్ కలర్ హై కోట్ బ్లౌజెస్ నేను రీసెంట్ గా ఒక వీడియోలో వేసుకొని ఉన్నాను అది చూసి చాలా 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 ఆర్డర్స్ ఇచ్చున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి దానికైతే నేను అవి కొన్ని బ్లౌజెస్ చూపిస్తాను నేను స్టిచ్చింగ్ చేసిన వాటిలో ఎప్పటికప్పుడు కొరియర్ అయితే జరిగిపోతుంది కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి అవి చూపిస్తాను అన్నమాట కలర్ హై కోట్ బ్లౌజెస్ అన్నమాట ఇవి ఇలా చూస్తే మీకు అంత క్లియర్ ఉండకపోవచ్చు మేబీ ఎందుకంటే అంతా బ్లాకే కదా సో అంతా కలిసిపోయినలా కనిపిస్తుంది బట్ నేనైతే సైడ్ పిక్ యాడ్ చేస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి ఇది హ్యాండ్ వచ్చేసి ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటుందండి హ్యాండ్ కు వచ్చేసి ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చేస్తుంది ఆ నెక్ కూడా ఇలా ట్రాన్స్పరెంట్ వస్తుందండి సేమ్ అంటే బోట్ నెక్ ఇలా బోట్ నెక్ ఉంటుంది ఇక్కడ వరకు ట్రాన్స్పరెంట్ వస్తుంది అన్నమాట ఇలా చూడండి నా స్కిన్ అయితే ఎలా కనిపిస్తుందో నెట్ లో నుంచి ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది కొంతవరకు మాత్రమే ఆ తర్వాత లైనింగ్ ఉంటుంది అన్నమాట దీనికి వచ్చేసి హై కోట్ అయితే పెట్టాను ఇలా అన్నమాట హై కోట్ మనకేంటంటే సారీ ఇలా డ్రాప్ చేసుకున్నప్పుడు సారీ కలర్ అనేది హైలైట్ అవుతుంది నేను పిక్ అయితే సైడ్ యాడ్ చేస్తాను ఇలా అండి దీన్ని టై చేసుకోవడం కోసం కోట్ అయితే టై చేసుకోవడం కోసం టెసల్ ఇట్లా క్లాత్ అయితే ఇచ్చాను థ్రెడ్ ఇచ్చేసి దానికి కొంచెం హెవీగా టెసల్ పెట్టాను అన్నమాట హెవీ అంటే జస్ట్ ఇలా అన్నమాట జస్ట్ లైక్ ఇలా వస్తుంది అన్నమాట మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్ అయితే చెప్పాను కదా ఇలా ట్రాన్స్పరెంట్ వస్తుంది నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుందండి జస్ట్ ఏంటంటే కీ హోల్ వస్తుంది జస్ట్ లైక్ ఇట్లా కీ హోల్ అయితే వస్తుంది ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు అంటే ఓపెన్ అయితే ఏమి ఉండదు జస్ట్ చిన్న కీ హోల్ పెట్టేశాను బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుందండి ఏంటంటే చిన్న కీ హోల్ వస్తుంది అనమాట మరి ఓపెన్ అయితే ఏం పెట్టలేదు జస్ట్ చిన్న కీ హోల్ వచ్చేలాగా ఇలా డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది వీటిల్లో చాలా బ్లౌజెస్ స్టిచ్ చేసామండి చాలా 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 కలెక్షన్ 1, 2 సెకండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్ సెకండ్ బ్లౌజ్ సేమ్ అదే బ్లౌజ్ వచ్చేసి థర్డ్ వన్ ఇది ఒక బ్లౌజ్ వచ్చేసి 4th వన్ ఇంత వరకు ఇప్పుడు ఫినిష్ అయిన బ్లౌజెస్ అయితే ఇవ్వండి ఇవన్నీ కూడా మనకు ఆర్డర్ చేశారనమాట ఇలాగా ఇంకా చాలా అయితే కొరియర్ చేస్తున్నాను లోకల్స్ కూడా చాలా స్టిచ్ చేస్తున్నానండి అన్ని అయితే షేర్ చేయలేకపోతున్నాను చెప్తున్నాను కదా అన్ని షేర్ చేయలేకపోతున్నాను అనమాట ఇది ఒక ప్యాటర్న్ ఇప్పుడు వచ్చేసి ఇంతకు ముందు ఎన్నడూ కూడా మన ఛానల్లో చూడని ప్యాటర్న్ అనమాట ఇంతకుముందు ఎప్పుడు చూపించి ఉండను మేబీ అలాంటి ప్యాటర్న్ ఇది అన్నమాట ఇంతకుముందు ఎప్పుడు చూపించలేదు బట్ ఇదైతే చూపించారు కదా అంటారా ఇదైతే క్రాప్ టాప్ కి ఇలాగ డిజైన్ చేశాను ఒక క్రాప్ టాప్ కి సేమ్ కలర్ కి సేమ్ డిజైన్ బట్ ఇది లాంగ్ ఫ్రాక్ అన్నమాట సైడ్ అయితే పిక్ యాడ్ చేస్తాను నా హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు నా బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి సేమ్ ఇలానే ఫ్లేరీ హ్యాండ్స్ అండి ఇలా వస్తాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ ఫ్రాక్ కి ఎలా అయితే ఉన్నాయో అదే హ్యాండ్స్ అన్నమాట ఇలా వస్తాయి నా హ్యాండ్స్ అయితే సేమ్ ఇలాగా బ్లూ అండ్ పర్పుల్ మిక్స్
ఫాబ్రిక్స్ లో ఉందన్నమాట ఇది దీనికైతే ఇలాగా హెవీగా కంప్యూటర్ వర్క్ అయితే డిజైన్ చేసాము చాలా బాగుంది కదా ఎంత క్లాసీ లుక్ ఉందంటే చాలా 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 బాగుందన్నమాట ఇది వచ్చేసి మొత్తం అంతా వర్క్ తోటి ఇలా వస్తుందండి కట్ వర్క్ తోటి వస్తుంది కట్ వర్క్ ఫాబ్రిక్ తోటి ఇలా డిజైన్ చేసాం ఆ కింద వైపు అయితే దీనికి ఇలా వస్తుంది అంటే ఇది మీకు పిక్ అయితే నేను సైడ్ యాడ్ చేస్తాను అప్పుడు క్లియర్ ఉంటుందన్నమాట అంటే కరూస్ కరూస్ గా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో చాలా బాగుంటుందండి మీకు ఇలా చూపిస్తే అంత లుక్ అయితే అర్థం అవ్వట్లేదు కదా సో నేను పిక్ యాడ్ చేస్తాను సైడ్ ఇలా క్రాస్ వస్తుందన్నమాట ఇది ఇలా వస్తుంది ఇలా అంటే ఇట్లా కింద నుంచి వర్క్ అనేది ఇలా పైకి వస్తుందన్నమాట మీకు ఇది క్లియర్ లేదు నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను అక్కడ చూడండి ఎలా ఉంది అని చెప్పి ఇదంతా టోటల్ రెడ్ అండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తోటి డిజైన్ చేశాను మొత్తం టోటల్ వచ్చేసి రెడ్ అన్నమాట రెడ్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేశాను ఒకటి వచ్చేసి కట్ వర్క్ నెట్ వాడాను అనమాట కట్ వర్క్ ప్యాటర్న్ లో వచ్చే నెట్ వాడాను ఒక లేయర్ వచ్చేసి ఒక లేయర్ వచ్చేసి నార్మల్ నెట్ వాడాను ఆ తర్వాత సాటిన్ క్లాత్ వేసానండి తర్వాత వచ్చేసి నార్మల్ కాటన్ లైనింగ్ వేసాను అనమాట ఇలా డిజైన్ చేశాను ఇది వచ్చేసి మొత్తం 4 లేయర్స్ వచ్చాయి మనకి టోటల్ అయితే మొత్తం 4 లేయర్స్ వచ్చాయండి మనకి టోటల్ అయితే ఇది ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా సింపుల్ గా నార్మల్ ప్యాటర్న్ తోటి పెట్టేశాను ఫ్రంట్ అయితే ఫుల్ హెవీ వచ్చేలాగా ఇలా డిజైన్ చేశాను సేమ్ నా బ్లౌజ్ కూడా నా హ్యాండ్స్ కూడా ఇదే దీనికి ఏంటంటే ఎక్కువ ఫ్లేర్ ఎక్కువ ఇంకా ఎక్కువ పెట్టాను నా బ్లౌజ్ హ్యాండ్ కి అంత ఎక్కువ ఫ్లేర్ లేదనమాట కొంచెం ఉంది దీనికైతే చాలా చాలా ఎక్కువ పెట్టాను అనమాట ఫుల్ గేర్ వచ్చేలాగా పెట్టాను ఇలాగా 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ పెట్టానండి ఓన్లీ హ్యాండ్ కి మాత్రమే 1.5 మీటర్ లెంత్ వచ్చేలాగా పెట్టాను అంత ఫ్లేర్ ఉంది ఇదైతే చాలా బాగుంది బట్ ఇది ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుంది అనమాట ఇలా వస్తుంది ఫ్రాక్ నేను సైడ్ అయితే పిక్ యాడ్ చేస్తాను ఇది అవుట్ ఫిట్ ఎలా ఉంది అని చెప్పి నెక్స్ట్ అయితే ఇదండి ఇది వచ్చేసి యాష్ కలర్ డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అన్నమాట దీనికి వచ్చేసి కనకాంబరం కలర్ లో ప్లెయిన్ శారీ తీసుకున్నాము ఇలా శారీ తీసుకొని ఇలా హ్యాండ్స్ అయితే రఫుల్ హ్యాండ్ పెట్టాను ఇలాగా 2 సైడ్స్ కూడా 3 లేయర్స్ 1, 2, 3 లేయర్స్ అయితే రఫుల్ హ్యాండ్స్ పెట్టేశామన్నమాట ఇలా బాడీకి వచ్చేసి యాష్ కలర్ డిజిటల్ ప్రింట్ లో తీసుకున్నాను ఫ్రాక్ అంతా కూడా ఫుల్ ఫ్లేర్ వచ్చేలాగా ఇలా డిజైన్ చేశాము కింద వచ్చేసి బాటమ్ కంతా కూడా వైర్ పెట్టి పీకో చేసామన్నమాట వైట్ పీకో చేసాము ఇలాగా మొత్తము దీనికి వచ్చేసి ఫుల్ ఫ్లేర్ వచ్చిందండి ఫుల్ శారీ అయితే దీనికి యూజ్ చేసాము మేము మొత్తం టోటల్ బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే ఇలా వచ్చింది జస్ట్ పాట్ నెక్ చిన్ని పాట్ నెక్ మరీ హెవీగా పెట్టలేదండి చిన్ని పాట్ నెక్ పెట్టేశాము దానికి టెసల్స్ అయితే ఇలా ఫ్యాబ్రిక్ తోటి ఇచ్చానన్నమాట హెవీగా ఉండేలాగా ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇచ్చాము టెసల్స్ వచ్చేసి చాలా బాగున్నాయన్నమాట హెవీగా అసలు హెవీ ఉంది దట్టు ఏంటంటే ఫ్యాబ్రిక్ తోటి ఇట్లాగా చాలా క్లాసీ లుక్ వచ్చేలాగా ఇలా హ్యాంగింగ్ అయితే ఇచ్చానన్నమాట ఇది అవుట్ ఫిట్ అయితే నేను మీకు చెప్పాను కదా నేను పక్కన సైడ్ అయితే యాడ్ చేస్తాను ఎలా ఉంది అవుట్ ఫిట్ అనేది మొత్తం ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది ఈరోజు ప్యాటర్న్స్ అయితే ఇవ్వండి మీకు వీటిలో ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ